హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్యాస్నా ప్రోగ్రామ్. మైసెల్ డాక్టర్ కార్తీక్, ఫ్యాకల్టీ ఆఫ్ తారాయస్ అకాడమీ. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద GS3. సో ఈ రోజు మనకి షెడ్యూల్ ప్రకారం వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద GS3 టాపిక్. సో GS3 టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు రూపొందించినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్. సో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా యూ కెన్ ఏబుల్ టు రైట్ ద మెయిన్స్ ఆన్సర్స్ ఇన్ ఏ వెరీ వెరీ యాక్యురేట్ వే. అంటే చాలా ఈజీగా మీరు మెయిన్స్ని ప్రిపేర్ అయ్యేటువంటి ఒక అలవాటు అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. సో యూ కెన్ ఏబుల్ టు ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ బై రైటింగ్ ద బెస్ట్ ఆన్సర్స్ ఇన్ ద మెయిన్స్. ఖచ్చితంగా మెయిన్స్లో బెస్ట్ ఆన్సర్స్ రాస్తేనే మీకు ర్యాంక్ అనేది వస్తుంది కాబట్టి. సో దానికోసం మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే కావాలి. సో ఆ ప్రాక్టీస్ని మనకి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అట్లీస్ట్ ప్రోగ్రామ్ని 3 to 4 months వరకు రెగ్యులర్గా మీరు ఫాలో అయినట్టయితే యూ విల్ ఏబుల్ టు మాస్టర్ ద ఆన్సర్ రైటింగ్ ఇన్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక ఎక్సలెన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో దట్ యూ విల్ ఏబుల్ టు స్కోర్ బెటర్ మార్క్స్ అండ్ ఆల్సో విల్ గెట్ ద ర్యాంక్. ఖచ్చితంగా మీకు సర్వీస్ వచ్చేటువంటి అవకాశం కూడా 100% ఉంటుంది వెన్ యూఆర్ రెగ్యులర్లీ రైటింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఖచ్చితంగా రెగ్యులర్గా 3 to 4 నెలల వరకు మీరు రెగ్యులర్గా రాస్తున్నట్టయితే షూర్గా మీ ర్యాంక్ అనేది top 100 పడుతుందమ్మా. ఓకే, సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది. సో దిస్ ప్రోగ్రామ్ ఇస్ యాక్చువల్లీ అప్ టు 6 days a వీక్. ఓకే, వారానికి మనకి 6 రోజులు అయితే ఉంటుంది. ఓకే, సో మండే నుంచి సాటర్డే వరకు ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అనేవి మీకు మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతాయి. ఓకే, అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఆన్ ద అభ్యాసన క్వశ్చన్. ఏ రోజైతే క్వశ్చన్ ఇస్తామో ఆ క్వశ్చన్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్యాకల్టీ మీకు ఒక ఆన్సర్ డిస్కషన్ వీడియో అయితే ఈవినింగ్ 5 PM కల్లా మీకు మన యొక్క ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి మండే నుంచి సాటర్డే వరకు ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మీకు క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. అలాగే 5 PM ఈవినింగ్ కూడా మీకు ఆన్సర్ డిస్కషన్ అనేది ఎవ్రీడే మీకు క్రమం తప్పకుండా అప్లోడ్ అవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది కాబట్టి ఓకే అట్లీస్ట్ టైం పెట్టుకొని మీరు ఏం చేస్తారు. సో సపోజ్ మనకి 10 marker క్వశ్చన్ ఇచ్చారనుకోండి, సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ మనకి 7 to 8 minutes రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, అదేవిధంగా సపోజ్ ఇట్స్ 15 marker క్వశ్చన్ అనుకోండి, యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 11 to 12 minutes. ఓకే, సో దిస్ ఈస్ ద యూపీఎస్సీ టైం అనమాట. అర్థమైందా? ఎవరైతే అభ్యాసనాన్ని కొత్తగా స్టార్ట్ చేశారో, ఎవరైతే ఆన్సర్ రైటింగ్ కొత్తగా మొదలుపెట్టారో వాళ్ళు అట్లీస్ట్ 10 marker క్వశ్చన్ని 10 minutes రాయడానికి ప్రయత్నం చేయండి బై యూజింగ్ ద స్టాప్ వాచ్. ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఆన్సర్ రాస్తున్నా కూడా స్టాప్ వాచ్ని యూజ్ చేస్తూనే ఆన్సర్ రాయండి. ఓకే, వితౌట్ యూజింగ్ ద టైం యూ కాంట్ రైట్ ద ఆన్సర్. ఓకే, ఖచ్చితంగా మీరు ఆన్సర్స్ రాయాలంటే టైం పెట్టుకునే మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, వితౌట్ టైం ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ వెయిన్. అర్థమవుతుందా? సో మీరు ఎంత కష్టపడినా కూడా టైం మేనేజ్మెంట్ చేయలేకపోతే, 3 hours 20 questions రాయలేకపోతే మీ పడ్డ శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్, టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్లోనే ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా ఎవరైతే 15 marker ఇనిషియల్గా రాస్తున్నారో, ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు 15 minutes రాయడానికి ప్రయత్నం చేయండి. స్లోగా మీ టైంని యూపీఎస్సీ టైంకి అయితే రెడ్యూస్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మన యొక్క ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. సో మండే డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే, సో మండే వీ హ్యావ్ GS1. సో మండే మనకి GS1 ఉంటుంది. సో GS1లో మనకి దాదాపుగా 6 topics ఉన్నాయి. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో మనకి ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఇండియా ఉంటాయి. ఓకే, అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ ద వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ సొసైటీ. ఓకే, ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకి ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ సిక్స్త్ టాపిక్ విల్ బి ద ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. సో ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి మనకి ఇండియన్ హిస్టరీ నుంచి, ఓకే ఇండియన్ సొసైటీ నుంచి, అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి 2-3 questions వస్తాయి మీకు అరౌండ్. సో ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ నుంచి అరౌండ్ 5 to 6 questions వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, సో వరల్డ్ హిస్టరీ నుంచి మ్యాక్సిమం 1 question or 2 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్ నుంచి 1 question అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనకి పేపర్ అనేది ఉండబోతుందమ్మా రిగార్డింగ్ ద GS1. ఓకే, సో ప్రతి మండే కూడా
ఈ GS1 టాపిక్స్లన్నీ కూడా మనం కవర్ చేస్తూ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ 6 టాపిక్స్లో ఎనీ వన్ ఆఫ్ ద టాపిక్ నుంచి మీకు అయితే ప్రశ్న అయితే రావడం జరుగుతుందమ్మ. ఓకేనా? అండ్ కమింగ్ టు ద ట్యూస్డే, మంగళవారం మనం తీసుకున్నట్టయితే, సో ట్యూస్డే వీ హ్యావ్ GS2 టాపిక్. సో ట్యూస్డే మనం GS2 టాపిక్ని కవర్ చేస్తాము. ఓకే, GS2 టాపిక్స్లో మనకి సబ్జెక్ట్స్ తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఫైనల్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ మీద మనకి మంగళవారం GS2లో మనకి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అండ్ థర్డ్లీ మనకి వెన్స్డే తీసుకున్నట్టయితే, సో వెన్స్డే అంటే బుధవారం కదమ్మా, సో వెన్స్డే వీ హ్యావ్ GS3. సో ఈరోజు మనకి GS3 టాపిక్ని మనం కవర్ చేస్తున్నాము. సో GS3 టాపిక్ ఏముంటుంది మనకి, వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. వీ హ్యావ్ ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్, పొల్యూషన్. ఈ 4 కలిపి మనకి ఎన్వైరన్మెంట్ సైన్సెస్ ఉంటుంది, దట్ ఈస్ ద సెకండ్ టాపిక్. థర్డ్ సబ్జెక్ట్ ఈస్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫోర్త్ వన్ ఈస్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ టాపిక్ ఈస్ అగ్రికల్చర్ అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్ విల్ బి ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎక్కువగా మనకి ఇండియన్ ఎకానమీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. అదేవిధంగా ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అగ్రికల్చర్ నుంచి 2 క్వశ్చన్స్ అనుకోండి. ఈ విధంగా మనకి సో ఓవరాల్ GS3ని మనం బుధవారం అయితే కవర్ చేద్దాం. ఓకేనా? అండ్ కమింగ్ టు ద థర్స్డే, సో గురువారం మనం తీసుకున్నట్టయితే దేర్ ఈస్ ఎ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో GS4 టాపిక్ మీద మనకి ఎథిక్స్ మీద, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, సో ఈ యొక్క టాపిక్స్ మీద మనకి దేర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద థర్స్డే. సో చాలామంది GS4 అనగానే, ఎథిక్స్ అనగానే కొంచెం భయపడతా ఉంటారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ అన్అవేర్ ఆఫ్ ద ఎథిక్స్ క్వశ్చన్స్. ఓకే, సో ఎథిక్స్ అంటే కొంచెం కంగారుగా భయపడతా ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ దట్ GS1, 2, 3 కంటే కూడా GS4 మనకి చాలా ఈజీ టాపిక్ అనమాట. ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు గివ్ ప్రాపర్ టైమ్ అండ్ అటెన్షన్. ఖచ్చితంగా టైమ్ అండ్ అటెన్షన్ ఇచ్చినట్టయితే అట్లీస్ట్ మనకి 250లో 125 మార్క్స్ స్కోర్ చేసేటువంటి అద్భుత అవకాశాన్ని మనకి రావడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో ద స్పెషల్ సెషన్ ఆన్ థర్స్డే రిగార్డింగ్ ద ఎథిక్స్. ఖచ్చితంగా ఎథిక్స్ని ఇన్ డీటెయిల్గా మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు, సో వీఆర్ స్పెషలైజేషన్ ఆన్ ద ఎథిక్స్ మీద, ఎస్ఐ మీద ఎక్కువ ఎంఫసిస్ చేస్తూ మీకు క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ద థర్స్డే సెషన్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రైడే సెషన్ ఆల్సో. ఓకేనా? సో అదేవిధంగా మనకి ఫ్రైడే కూడా తీసుకున్నట్టయితే, సో ఫ్రైడే ఆల్సో దిర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద ప్రత్యేకంగా మనం ఈ యొక్క సెషన్ అయితే చేస్తాము. ఓకేనా? ఆల్మోస్ట్ ఆల్ ప్రతి టాపిక్, ఎస్పెషల్లీ మనకి యూపీఎస్సీ మెన్షన్ చేసినటువంటి జనరల్ ఎస్ఐ సిలబస్లో ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ ఈ యొక్క ఫ్రైడే సెషన్ అయితే ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఒక క్వశ్చన్, అంటే జనరల్గా యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో త్రూ ద అభ్యాసన ప్రోగ్రామ్ వీఆర్ ఓన్లీ గివింగ్ 1 క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో యూ నీడ్ టు రైట్ వితిన్ ద టైమ్ లిమిట్. ఖచ్చితంగా టైం లిమిట్ యూస్ చేస్తూ ఎస్ఐస్ని అయితే ప్రాక్టీస్ చేయండి. ఇనీషియల్గా టఫ్గా ఉన్నప్పటికీ ఓకే, అట్లీస్ట్ 1 మంత్, అంటే 4 or 5 ఎస్ఐస్ రాసిన తర్వాత ఏమవుతుందమ్మా, ఇట్ విల్ బి హ్యాండీ, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ అనమాట. ఓకే, ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఖచ్చితంగా ఎస్ఐ నీడ్ ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ ఎస్ఐ ఇస్ డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, ఇట్ ఈస్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల మనకి ఏమవుతుందమ్మా, ఎస్ఐలో తక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది. సో కీప్ ప్రాక్టీసింగ్, కీప్ స్కోరింగ్ గుడ్ మార్క్స్. ఓకే, సో ఫైనల్లీ ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ ద సాటర్డే, శనివారం మనం తీసుకున్నట్టయితే, సో దేర్ విల్ బి స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ అనేది మనకు ఉంటుంది. సో వీ విల్ కవర్ ఆల్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఆ వీక్లో, ఆ మంత్లో ఏదైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం కవర్ చేస్తూ క్వశ్చన్ అండ్ ఫార్మాట్లో మనం మారుస్తూ అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క కరెంట్ అఫైర్స్లో మనం ఇవ్వడం జరుగుతుంది. సో దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఇన్ యువర్ GS2, ఓకే, GS3, ఎస్పెషల్లీ మనకి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా GS2 నుంచి, GS3 నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైన సెషన్ అనేది సాటర్డే మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ద సెషన్ ఆన్ సాటర్డే. ఖచ్చితంగా మనకి మండే GS1, GS2, GS3 ఎట్లాగైతే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో అదేవిధంగా GS4 మీద, ఎస్ఐ మీద, కరెంట్ అఫైర్స్ మీద కూడా అంతే ఎంఫసిస్ అనేది ఇవ్వండి, ఈవెన్ మోర్. ఓకే, ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా తప్పలేదు, బికాస్ దీస్ ఆర్ స్కోరింగ్ సబ్జెక్ట్స్. సో GS4, ఎస్ఐ కలిపి మనకి 500 మార్కులు దాదాపు ఉంటాయి. అదేవిధంగా ఆప్షన్స్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి, దట్ విల్ బి అనదర్ 500 మార్క్స్. సో దాదాపు 1000 మార్కులు మీరు ఈజీగా ఎక్కువ స్కోర్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ద GS1, GS2, GS3. ఓకే, ఎందుకంటే GS1, GS2, GS3 దట్ విల్ బి లిటిల్ బిట్ డిఫికల్ట్ టు స్కోర్.
సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవ్వండి. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎలా ఈజీగా స్కోర్ చేయొచ్చు, ఏ విధంగా మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుందో, ఇవన్నీ టిప్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో డోంట్ మిస్ ద అభ్యాసన సెషన్. ప్రతిరోజు కూడా అభ్యాసనం రెగ్యులర్గా రాయండి. ఖచ్చితంగా 3 to 4 months వరకు అభ్యాసనాన్ని మీరు రెగ్యులర్గా రాసినట్టయితే యూ విల్ ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ ఫర్ షూర్. ఓకే, సో నౌ లెట్ అస్ సీ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దాం. ఇండియా ఆస్పైర్స్ టు అచీవ్ ద విజన్ ఆఫ్ వికసిత్ భారత్ ఎ డెవలప్డ్ ఇండియా బై ద ఇయర్ ఆఫ్ 2047 ద సెంటినరీ ఆఫ్ ఇట్స్ ఇండిపెండెన్స్. క్రిటికల్లీ అనలైజ్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇండియా ఫేసెస్ ఇన్ ఇట్స్ పర్స్యూట్. ఓకే, ఈ యొక్క వికాస్ భారత్ యొక్క విజన్కి మనం చేరుకోవాలంటే ఖచ్చితంగా మనం, సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ద ఇండియా, సో దట్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు అచీవ్ ద విజన్ ఆఫ్ వికసిత్ భారత్ బై ద ఇయర్ ఆఫ్ 2047. ఓకే, సో మనకంటే ఇండిపెండెన్స్ వచ్చి 100 ఏళ్ళు అయినటువంటి సందర్భంలో మనం ఖచ్చితంగా వికసిత భారత్పై అడుగులు వేయాలంటే, సో మనం చాలా ఛాలెంజ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మన ఆపర్చునిటీస్ వస్తున్నాయో వాటిని అన్నింటిని కూడా గ్రాప్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా మనం చేజార్చుకోకుండా ప్రతిదాన్ని కూడా ఒడిసిపెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మనం, సో వీ కెన్ ఏబుల్ టు అచీవ్ ద వికసిత భారత్ బై ది ఇయర్ ఆఫ్ 2047. ఓకే, సో ఇక్కడ ఏమడుతున్నారు, సో వీ హ్యావ్ టు క్రిటికల్లీ అనలైజ్ ద టాపిక్. ఓకే, ఒక కాంటెక్స్ట్ని మనం క్రిటికల్గా అనలైజ్ చేస్తూ మనం ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే క్రిటికల్లీ అనలైజ్, క్రిటికల్లీ అనాలిసిస్ అడిగినప్పుడు, సో వీ హ్యావ్ టు ఇన్వాల్వింగ్ ఇన్ రీడింగ్ ద కాన్సెప్ట్. ఖచ్చితంగా ఏదైతే టాపిక్ని మనం, సో వీ హ్యావ్ టు థింక్ ద టాపిక్ ఇన్ ఏ వెరీ వెరీ డీప్ మేనర్, చాలా డీప్గా మనం అనాలిసిస్ చేస్తూ. ఓకే, సో వీ హ్యావ్ టు డెవలప్ ఎ డీప్ అండర్స్టాండింగ్ టు ద పర్టికులర్ ఇష్యూ అండ్ దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు పోస్ట్ లేట్ ద ఆన్సర్స్. ఖచ్చితంగా ఆన్సర్స్ రాసేటప్పుడు మనం డీప్ లెర్నింగ్, డీప్ అండర్స్టాండింగ్తో మాత్రమే ఈ యొక్క టాపిక్ని రాయాల్సి ఉంటుంది. సో బికాస్ దే ఆర్ ఆస్కింగ్ ద క్రిటికల్లీ అనలైజ్ దిస్ పర్టికులర్ ఛాలెంజెస్ యాజ్ వెల్ యాజ్ ద ఆపర్చునిటీస్. ఓకే, సారీ ఐ మెన్షన్డ్ ఛాలెంజెస్ అని మెన్షన్ చేశాను. సో ఇట్స్ నాట్ ఛాలెంజెస్, ఇట్స్ చేంజెస్. ఓకే, సారీ. సో క్వశ్చన్ ఇక్కడ 15 మార్కర్గా అడగడం జరిగింది. సో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను 15 మార్కర్ షుడ్ బి రిటర్న్ ఎట్లీస్ట్ 11 to 12 మినిట్స్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో వర్డ్ లిమిట్ విల్ బి 250 వర్డ్స్. ఓకే, యూపీఎస్సీ మీ నుంచి 3 పేజ్ ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందమ్మా. అర్థమవుతుందా? రైట్. సో ఒకసారి అప్రోచ్లోకి వెళ్ళినట్టయితే ఈ క్వశ్చన్ ఎట్లా డీల్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలమ్మా. సో వీ హ్యావ్ టు రైట్ ఇంట్రడక్షన్ ఎట్లీస్ట్ 2 to 3 లైన్స్లో మనం ఇంట్రడక్షన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే ఎట్లీస్ట్ 30 to 40 వర్డ్స్లో మనం ఇక్కడ ఆన్సర్ని అయితే ఇంట్రడక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎట్లా చేయాలమ్మా, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇండియాస్ అంబిషన్ టు బికేమ్ ఎ డెవలప్డ్ నేషన్. అంటే వికసిత భారత్ కింద మనం మారాలనుకుంటే, ఓకే, సో డెవలప్డ్ నేషన్ కింద మనం ఎదగాలనుకున్నటువంటి మనం ఏవైతే అంబిషియస్ గోల్ ఉందో దాన్ని మనం హైలైట్ చేస్తూ, ఓకే, ఇప్పటికల్లా అనుకుంటున్నాం 2047 కల్లా, అంటే సెంటనరీ ఆఫ్ ఇండిపెండెన్స్, అంటే ఇండిపెండెన్స్ వచ్చిన 100 సంవత్సరాల తర్వాతకి మనం డెవలప్డ్ కంట్రీగా ఏ విధంగా మారాలనేటువంటి ఒక అంబిషియస్ విజన్తో మనం ముందుకు వెళ్తున్నాము. సో దాన్ని, ఆ యొక్క కాంప్రహెన్సివ్ గోల్ని ఏ విధంగా మనం డీల్ చేయాలి అనేటువంటి అంశం మీద బ్రీఫ్గా మనం ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దానికి కావాల్సినటువంటి ఎకనామిక్ గ్రోత్ కానివ్వండి, ఓకే, డెవలప్మెంట్ కానివ్వండి, ఎస్పెషలీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ముందుకు వేసినట్టయితేనే, సో వీ కెన్ ఏబుల్ టు బికెమ్ ద డెవలప్డ్ నేషన్ బై ద ఇయర్ ఆఫ్ 2047. ఓకేనా? అండ్ కమింగ్ టు ద బాడీ, సో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద మ్యాక్రో ఎకనామిక్ గ్రోత్, ఎస్పెషలీ మన కంట్రీ యొక్క మ్యాక్రో ఎకనామిక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద టెక్నాలజీ ఎనేబుల్డ్ డెవలప్మెంట్. ఖచ్చితంగా టెక్నాలజీ ఎనేబుల్డ్ డెవలప్మెంట్తో ద్వారానే మనం త్వరితగతిన గ్రోత్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్స్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆల్సో. ఖచ్చితంగా మనం ఎడ్యుకేషన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్ హెల్త్ పారామీటర్స్, అట్లాగే హ్యూమన్ డెవలప్మెంట్ మీద కూడా మనం లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అన్ని తీసుకొచ్చినట్టయితేనే, సో వీ కెన్ ఏబుల్ టు డెవలప్ అవర్ కంట్రీని సస్టైనబుల్ మేనర్ యాజ్ వెల్ యాజ్ ఇంక్లూజివ్ వే. ఓకేనా? సో దీంతోపాటు మన యొక్క ఇండియా కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ UNFCCC కారు ఇంటర్నేషనల్ ఫోరం ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో, సో వాటి కోసం మన కమిట్మెంట్స్ అన్నీ కూడా, ఎస్పెషలీ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద గ్రీన్ గ్రోత్, అదేవిధంగా నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా యూస్ చేసుకునేటువంటి టెక్నాలజీని తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా వీ హ్యావ్ టు ఫైట్ రిగార్డింగ్ ద క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ఆల్సో. ఖచ్చితంగా క్లైమేట్ యాక్షన్ అనేది కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్ దిస్ విల్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద బూస్టింగ్ ఆఫ్ ఎకానమీ. ఖచ్చితంగా ఈ పాలసీస్ అన్నీ కూడా మనం ఫాలో అయినట్టయితే, ఓకే, ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఏబుల్ టు బూస్ట్ ద ఎకానమీ అండ్ ఇట్ విల్ ఏబుల్ టు బ్రింగ్ ద ఇండియా ఇన్ ఏ టాల్ పొజిషన్ ఇన్ ద ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ. ఖచ్చితంగా ఒక లీడింగ్ గ్లోబల్ ఎకానమీ కింద ఒక గ్లోబల్ లీడర్గా ఎమర్జ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇండియా సాధించి తీరాల్సిందే.
ఫర్ దట్ వీ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఓకే, ఖచ్చితంగా మన యొక్క ప్రస్తుతం ఏవైతే మన యొక్క గోల్స్ ఉన్నాయో, మన యొక్క ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో, మన యొక్క విజన్ ఏదైతే ఉందో, వాటినన్నింటినీ కూడా మనం మార్చుకొని, ఓకే, అదేవిధంగా మన ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా గ్రాప్ చేసుకొని ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్ళినట్టయితే, సో దట్ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద వికసిత్ భారత్ బై ది ఇయర్ ఆఫ్ 2047. ఓకేనా? అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే, సో వీ హ్యావ్ టు సమరైజ్ ఆల్ ద కలెక్టివ్ ఎఫర్ట్స్. ఓకే, ఖచ్చితంగా మనం ఏవైతే కలెక్టివ్ ఎఫర్ట్స్ అన్నీ కూడా చేపట్టదలుచుకున్నామో, సో వాటినన్నింటినీ కూడా మనం హైలైట్ చేస్తూ ఖచ్చితంగా ఇండియాస్ విజనరీ అప్రోచ్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద ట్రాన్స్ఫార్మేటివ్నెస్ ఇన్ అవర్ విజన్. సో దెన్ ఓన్లీ అవర్ ఇండియా విల్ ఏబుల్ టు స్టాండ్ వెరీ టాల్ ఇన్ ద గ్లోబల్ స్టాండింగ్స్. ఖచ్చితంగా ఇండియాస్ గ్లోబల్ స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు కూడా మనం అడుగులు వేస్తాం, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండియా. ఓకే, ఖచ్చితంగా ప్రతి దేశం కూడా సస్టైనబుల్గా డెవలప్మెంట్ అనేది ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క దేశానికి కూడా ఉంది. కాబట్టి సో ఇండియాస్ పొజిషన్ ఆల్సో షుడ్ బి వెరీ మచ్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. సో దానికోసం ఇండియా ఖచ్చితంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతగానో ఉంది. సో దాని గురించి మన ఇక్కడ ఫైనల్గా అంటే 3-4 లైన్స్లో ఓవరాల్ ఎఫర్ట్స్ని మనం మెన్షన్ చేస్తూ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము, ఏ విధంగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించగలుగుతామనే అంశాలను మెన్షన్ చేస్తూ, ఓకే, సో 3-4 లైన్స్ అంటే 30-40 వర్డ్స్లో మనం కన్క్లూషన్ ఇస్తే సరిపోతుందమ్మా. ఓకే, రైట్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారాయస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి, సో దట్ ఆల్ ద నోటిఫికేషన్స్ విల్ కమ్ టు యూ. ఖచ్చితంగా ప్రతి నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా హిట్ చేయండి. ఓకే, వీటితో పాటు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎవరైతే జాయిన్ అవ్వలేదో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, సో ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా మీరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్స్ కానివ్వండి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన యొక్క ఛానల్ డీటెయిల్ షేర్ చేయండి. సో దట్ ఆల్ ద కంటెంట్ విల్ బీ అవైలబుల్ ఫ్రీ టు యూ. ఖచ్చితంగా మనం యూట్యూబ్లో షేర్ చేసేటువంటి కంటెంట్ అంతా కూడా మీకు ఫ్రీగా లభిస్తుంది. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఖచ్చితంగా అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవినట్టయితే, ఓకే, సో యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ ద తారాయస్ ఛానల్. ఓకే, సో లెట్ అస్ సీ ద ఇంట్రడక్షన్. ఒకసారి ఇంట్రడక్షన్ మనం చూద్దాం. సో ఇండియాస్ ఆస్పిరేషన్ టు బికేమ్ ద డెవలప్డ్ నేషన్ బై ద ఇయర్ ఆఫ్ 2047 అంటే ఏంటమ్మా? సో మనం ఇండిపెండెన్స్ వచ్చి 100వ ఏడాది అంటే 2047 కల్లా. సో మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? వీ గాట్ ఇండిపెండెన్స్ ఆన్ ద ఇయర్ ఆఫ్ 1947 కదా. సో మళ్ళీ 2047 కల్లా ఇండియా అనేది ఒక డెవలప్డ్ నేషన్ కింద ఎదగాలి అనేటువంటి ఒక ఆస్పిరేషన్ అయితే మనకు ఉండడం జరిగింది. సో దానికోసం మన ఒక బోల్డ్ ట్రాన్స్ఫర్మేటివ్ విజన్ అయినటువంటి వికసిత్ భారత్ అనేటువంటి ఒక స్లోగన్తో మనం ముందుకు జరుగుతున్నాము, ముందుకు వెళ్తున్నాము. ఓకే, సో దిస్ విజన్ ఈజ్ ఎస్పెషల్లీ ప్రమోటింగ్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్ అప్రోచ్ ఇంక్లూడింగ్ ఎకనామిక్ గ్రోత్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. ఖచ్చితంగా ఇవన్నీ పారామీటర్స్ని మనం క్రమం తప్పకుండా పాటించినట్టయితే, సో వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్ కింద ఇండియా అనేది 2047 కల్లా షూర్గా మనకి గ్లోబల్ ఎరీనాలో నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఏమేమి పారామీటర్స్ మనకి ఇంపార్టెంట్ అమ్మా? ఖచ్చితంగా వీ హ్యావ్ టు థింక్ ఆన్ ద ఎకనామిక్ గ్రోత్. సో ఆర్థిక అభివృద్ధి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జీడిపి పారామీటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీస్ గ్రోత్. దీంతోపాటు మనకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, సో టెక్నాలజీలో మనం ముందుకు ఎదగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, బికాస్ ఫ్యూచర్ అంతా కూడా టెక్నాలజీ మీద ఆధారపడుతుంది. కాబట్టి సో వీ హ్యావ్ టు అడ్వాన్స్ ద టెక్నాలజీ, మన యొక్క టెక్నాలజీని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్లీ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఏంటమ్మా? సో డెవలప్మెంట్ అనేది రిచ్ గెట్టింగ్ రిచర్, పూర్ గెట్టింగ్ పూరర్ కాదు. ఓకే, క్యాపిటలిస్టిక్ డెవలప్మెంట్ కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో డెవలప్మెంట్ అనేది అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి కూడా అందాలి. సో పూర్ అండ్ డిస్ట్రిబ్యూట్ కూడా, వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకు కూడా అభివృద్ధి ఫలాలు అనేవి కూడా అందజేయడం అనేది మన బాధ్యత. ఓకే, సో దాన్నే మనం ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కింద చెప్తాము. అండ్ ఫైనల్లీ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. ఖచ్చితంగా ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేస్తూ మనం ఎకనామిక్ గ్రోత్ని సాగించామనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ ఏ డిజాస్టర్. ఓకే, ఖచ్చితంగా మనం ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేయకుండా, సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద గ్రీన్ జీడిపి. ఓకే, సో ఎన్వైరన్మెంట్ని మనం కాపాడుకుంటూ మనం ఎదిగేటువంటి అవకాశాన్ని మనం ఆలోచించాలి. దాన్నే మనం ఏమంటాం? ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అంటాం. ఓకే, సో ఆల్ దీస్ పారామీటర్స్ మనం ఖచ్చితంగా తీసుకున్నట్టయితే, సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అప్రోచ్, దట్ ఈస్ నథింగ్ బట్ ద వికసిత్ భారత్. సో బై ద ఇయర్ ఆఫ్ 2047 వీఆర్ గోయింగ్ టు హెడ్ టు బికేమ్ ద డెవలప్డ్ నేషన్ బై బ్రింగింగ్ ద వికసిత్ భారత్ టు ద ఎంటైర్ వరల్డ్. ఓకే, సో ఈ విధంగా 3-4 లైన్స్లో బ్రీఫ్గా మనం ఇంట్రడక్షన్ అయితే ఇవ్వచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ. సో ఏ విధంగా మనం చూడాలంటే ఖచ్చితంగా పారామీటర్స్ మనం మెన్షన్ చేయమన్నారు. సో ఫస్ట్ వన్ ఈజ్ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద ఎకనామిక్ యాజ్ వెల్ యాజ్ ద టెక్నాలజికల్ గ్రోత్. ఖచ్చితంగా ఇండియా అనేది ఏం చేయాలమ్మా? సో ఇండియా హ్యాస్ టు
కంబైన్ ద మ్యాక్రో ఎకనామిక్ గ్రోత్. మ్యాక్రో ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటో, ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. గ్రోత్ పారామీటర్స్లో, జీడిపి పారామీటర్స్లో, పర్ క్యాపిటా ఇన్కమ్లో మనం వృద్ధి సాధించాలి. ఓకే, సో ఈ యొక్క అభివృద్ధి ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మనం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. సో గ్రోత్ షుడ్ నాట్ బి రిమైన్ టు ద క్యాపిటలిస్టిక్, అంటే ఏంటి, ఎవరైతే ఎక్కువ పెట్టుబడిదారులు వ్యవస్థలు ఉంటారో సో వాళ్ళని అభివృద్ధి చేయడానికి కాకుండా. సో గ్రోత్ అనేది ఎట్లా ఉండాలి, ఇంక్లూజివ్ వెల్ఫేర్ కింద ఉండాలి. ఓకే, గ్రాస్ రూట్ లెవెల్లో మనకు ఒక వెల్ఫేర్ అనేది కనిపించాలి. ఓకే, దీంతోపాటు డిజిటల్ ఎకానమీని మనం ప్రమోట్ చేయగలగాలి. ఓకే, అదేవిధంగా టెక్నాలజీని మనం ఇంప్రూవ్ చేయాలి. ఓకే, సో టెక్నాలజీ డ్రివెన్ డెవలప్మెంట్ కూడా మనకు కావాల్సినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఏర్పడింది. సో ఇండియా హ్యాస్ టు వర్క్ ఆన్ ఇట్. ఖచ్చితంగా మ్యాక్రో ఎకనామిక్ గ్రోత్ షుడ్ బి ఇంక్లూజివ్ వెల్ఫేర్ అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద డిజిటల్ ఎకానమీ. అదేవిధంగా టెక్నాలజీ డ్రివెన్ డెవలప్మెంట్ వైపు కూడా మనం అడుగులు వేసినట్టయితే సో దట్ ఈస్ వెరీ వెరీ సస్టైనబుల్ ఫర్ ఇండియా ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఖచ్చితంగా వికసిత్ భారత్ వైపు మనం అడుగులు వేయాలంటే ఇవన్నీ పారామీటర్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూడండి, విజన్ 2047 ఎన్విషన్స్ దట్ ఇండియా హ్యాజ్ ఎ టెక్నాలజీ లెడ్ నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ విత్ ఎ స్ట్రాంగ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఏ రెసిలియంట్ ఫైనాన్సింగ్ సెక్టర్. ఖచ్చితంగా మనకు బ్యాంకింగ్ అనేది రెసిలియంట్గా ఉంది ఆల్రెడీ, సో ఇట్ హ్యాస్ టు బి మోర్ రోబస్ట్. అదేవిధంగా టెక్నాలజీని మనం యూస్ చేసుకొని నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ కింద మనం ఎదగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫర్ దట్ వీ నీడ్ ఏ స్ట్రాంగ్ పబ్లిక్ ఫైనాన్సెస్. ఖచ్చితంగా బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇంకా రోబస్ట్గా ఉండాలి. పబ్లిక్ ఫైనాన్సెస్ షుడ్ బి అవైలబుల్ దట్ షుడ్ బి స్పెండ్ ఆన్ ద టెక్నాలజీ డ్రివెన్ ఎకానమీ. ఓకే, సో దానికోసం మనకి ఏం కావాలి, ఇండియా అనేది ఒక రోబస్ట్, ఒక డెవలప్డ్ ఎకానమీ కింద మారాల్సినటువంటి పరిస్థితి. వీ షుడ్ హ్యావ్ ఏ రెసిలియంట్ ఫైనాన్షియల్ సెక్టర్ టు బ్రింగ్ అవుట్ ద టెక్నాలజీ డ్రివెన్ ఎకానమీ ఫర్ ద ఇండియా. ఓకే, సో దట్ ఈస్ ఎస్పెషలీ మెన్షన్డ్ ఇన్ ద విజన్ 2047, దట్ ఈస్ ద వికసిత్ భారత్. సో సెకండ్ వన్ విల్ బి ద ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సో వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ వీఆర్ పుట్టింగ్, సో వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్ ఆన్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మనం అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అండ్ వీ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ ద హెల్త్, హెల్త్ పారామీటర్స్ మీద, మెడికల్ పారామీటర్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఎడ్యుకేషన్ ఆల్సో. ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, హెల్త్ కేర్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, జాబ్ క్రియేషన్, ఇవన్నీ కూడా. సో ఆల్ దిస్ విల్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద ఇంక్లూజివ్ డెవలప్మెంట్ టు ద కంట్రీ. ఓకే, సో వెన్ ద కంట్రీ వాంట్స్ టు ప్రోగ్రెస్, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా దే హ్యావ్ టు గివ్ మోర్ ఎంఫసిస్ టు ద ఉమెన్ ఎంపవర్మెంట్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, జాబ్ క్రియేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఎవరైతే ఇవన్నీ కూడా చేస్తారో ఆటోమేటిక్ ఏమవుతుంది, కంట్రీ అనేది సో ఇట్ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఇన్ ఏ వెరీ వెరీ ఫాస్టర్ అండ్ రెసిలియంట్ మేనర్. ఓకే, దానికోసం మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు ప్రమోట్ ద ఇండిజినస్ ఇండస్ట్రీస్. ఓకే, ఇండిజినస్ ఇండస్ట్రీస్ని కూడా మనం ప్రమోట్ చేసినట్టయితే ఓకే వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా. సో దీనికోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సప్తర్షి అనేటువంటి ప్రిన్సిపల్స్తో మన యొక్క యూనియన్ బడ్జెట్లో దీన్ని పొందుపరిచింది. సో ఇట్ ఈస్ ఎస్పెషలీ ఎంఫసైజింగ్ ఫర్ ద ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ రీచింగ్ ద లాస్ట్ మైల్ అండ్ ఆల్సో అన్లాకింగ్ ద పొటెన్షియాలిటీ. మన యొక్క పొటెన్షియాలిటీని అంతా కూడా అన్లాక్ చేసుకుంటూ సో మనకు ఏదైతే మనకు ఫైనల్ టార్గెట్గా ఉందో దాన్ని రీచ్ అయ్యే విధంగా ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ ద్వారా మన యొక్క సప్తర్షి ప్రిన్సిపల్స్ అనేవి మనం ఈ యొక్క బడ్జెట్ ద్వారా మనం లాంచ్ చేయడం జరిగింది. సో దట్ విల్ బి ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఫర్ ద కంట్రీ. అండ్ థర్డ్ వన్ విల్ బి ద ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. సో ఖచ్చితంగా ఇండియా, నాట్ ఓన్లీ ద ఇండియా, ప్రపంచ దేశాలన్నీ కూడా సో దే హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద ప్రాపర్ రెస్పాన్స్ టు ద క్లైమేట్ చేంజ్. ఖచ్చితంగా ఇండియా కూడా ఏం చేయాలి, ఇండియా హ్యాస్ టు ప్రయారిటైజ్ ద గ్రీన్ గ్రోత్, ఖచ్చితంగా ఎఫారెస్టేషన్ వైపు. ఓకే, సో రిడక్షన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటమ్మా, సో ఈ యొక్క CO2ని రిడ్యూస్ చేసేటువంటి టెక్నాలజీని మనం తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫాసిల్ ఫ్యూయల్స్ బేస్డ్ ఎనర్జీ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించుకుంటూ క్లీనర్ ఫ్యూయల్ టెక్నాలజీ వైపు మనం అడుగులు వేసినట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఆల్సో. ఖచ్చితంగా మన యొక్క గోల్ ఏంటమ్మా, 2070 కల్లా మన యొక్క కార్బన్ ఎమిషన్స్ని జీరో చేస్తామని చెప్పి UNFCCCలో మనం మాట ఇవ్వడం జరిగింది. సో దానికోసం ఎస్పెషలీ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ. సో వీ హ్యావ్ టు రెడ్యూస్ ద CO2 ఎమిషన్స్, దెన్ ఓన్లీ వీ కెన్ అచీవ్ ద నెట్ జీరో బై ద ఇయర్ 2070. 2070 కల్లా మనకు ఎమిషన్స్ అన్ని జీరో చేస్తామని చెప్పి మనం ప్యారిస్ క్లైమేట్ కాన్ఫరెన్స్లో మనం ఒప్పందం చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఎస్పెషలీ వీ డిక్లేర్ దట్ బై ద ఇయర్ ఆఫ్ 2070 మన దేశం నుంచి ఎమిషన్స్ అనేవి ఇంకా ఉండబోవు అనేటువంటి ఒక ప్రామిస్ అయితే మనం ఇవ్వడం జరిగింది. సో దానికోసం కూడా మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ ద ఎకనామిక్ రెసిలియన్సీ ఇన్ ద గ్లోబల్ స్టాండింగ్. ఖచ్చితంగా మనం ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం, ఎగ్జాంపుల్ పిఎం గతిశక్తి కానివ్వండి, సో లేదా ఈ యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆల్ దీస్ స్కీమ్స్ ఆర్ ఎస్పెషలీ దే విల్ ఏబుల్ టు స్టిమ్యులేట్ ద ఎకానమీ. సో మన ఆర్థికంగా కూడా మనం ఎదగాలనేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం కాబట్టి, సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కానివ్వండి, పిఎం గతిశక్తి యోజన కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందమ్మా, ఎకనామిక్ స్టిమ్యులేషన్ మన జరుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ మనం కోవిడ్ వల్ల ఆల్మోస్ట్ ఆల్
2 ఇయర్స్ మనం నష్టపోయాము. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్ ఫర్ అస్ టు స్టిమ్యులేట్ ద ఎకానమీ. ఖచ్చితంగా మనం ఎకానమీ స్టిమ్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద ఎంప్లాయ్మెంట్. ఇండియాలో ఒక మేజర్ ఛాలెంజ్ కింద ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. సో వీ హ్యావ్ టు జనరేట్ లాట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఈవెన్ దో మనకి చాలామంది చదువుకున్నప్పటికీ బట్ దెర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. సో వీ హ్యావ్ టు జనరేట్ లాట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఫర్ దట్ వీ హ్యావ్ టు యూస్ దిస్ స్కీమ్స్. ఖచ్చితంగా ఈ యొక్క పిఎల్ఐ స్కీమ్ కానివ్వండి, పిఎం గడి శక్తి యోజన కానివ్వండి మనం యూస్ చేయాల్సి ఉంటుంది. సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ఫాస్టర్ ద ఇన్నోవేషన్. ఖచ్చితంగా ఇన్నోవేషన్ మనం తీసుకురావాలనుకుంటే, ఇండస్ట్రియల్ బూస్ట్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటే, ఇవన్నీ కూడా మనం ఎస్పెషలీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి, ఈ ప్రోగ్రామ్స్ అన్నింటి ద్వారా మనం వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద రెసిలియన్సీ ఆఫ్ ద ఎకానమీ ఆఫ్ ఇండియా. సో బై ద ఇయర్ ఆఫ్ 2047 2047 కల్లా మనం ఏదైతే వికసిత భారత్ కోసం మనం ప్రయత్నిస్తున్నామో, సో ఇండియా ఈజ్ ఎస్పెషలీ ఎయిమింగ్ టు బ్రింగ్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీస్ కింద గ్రో అవడానికి మనం అడుగులు వేస్తున్నాము. సో పొటెన్షియలీ రీచింగ్ ద ఎకనామిక్ సైజ్ అబౌట్ 35 ట్రిలియన్. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి 5 ట్రిలియన్ ఎకానమీ నుంచి దాదాపుగా మనం 35 ట్రిలియన్ ఎకానమీకి మనం ఎదిగేటువంటి అవకాశాన్ని మనం చూస్తున్నాము. సో ఫర్ దట్ వీఆర్ ఎయిమింగ్ బై ద ఇయర్ ఆఫ్ 2047, విచ్ ఇస్ ద సెంటనరీ ఇయర్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్. ఓకే, మన యొక్క ఇండిపెండెన్స్ వచ్చి దాదాపుగా 100 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా 2047 కల్లా ఇండియా అనేది డెవలప్డ్ నేషన్ కింద ఎదగాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంది. ఓకే, సో దానికోసం మన యొక్క ఎకనామిక్ సైజ్ని ఎంతవరకు పెంచుకోవాలో దాదాపుగా 35 ట్రిలియన్ ఎకానమీ వైపు మనం అడుగులు వేస్తున్నాము. ఓకే, సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్, ఎస్పెషలీ ద జర్నీ టువార్డ్స్ ద వికసిత్ భారత్ బై ద 2047. ఓకే, ఏదైతే మనం ఇండియా అనేది సో 2047 కల్లా మనం వికసిత్ భారత్ కింద అట్లాగే డెవలప్డ్ నేషన్ కింద ఎదగాలనేటువంటి ఏదైతే కోరుకుందో, సో ఫర్ దట్ వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద ఆపర్చునిటీస్. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆపర్చునిటీస్ పై మనం సర్చ్ చేయాలి. అదేవిధంగా మనకు ఎదురైనటువంటి ఛాలెంజెస్ని కూడా మనం ఫేస్ చేస్తూ, ఓకే, ఒక హార్మోనియస్ వేలో ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ద్వారా మనం ఎకనామిక్ గ్రోత్ని, టెక్నాలజికల్ ఇన్నోవేషన్ని, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ని, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ మనం అన్నీ కూడా మనం కలగలుపుకొని తీసుకొని ఒక హార్మోనియస్ బ్లెండ్ కింద మనం యూస్ చేసినట్టయితే, సో వీ కెన్ ఏబుల్ టు గెట్ ద వికసిత్ భారత్ బై ద ఇయర్ ఆఫ్ 2047. దానికోసం మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ దట్ ఈస్ కాల్డ్ సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ అనేటువంటి ఒక స్లోగన్ని కూడా మనం తీసుకొస్తున్నాము. సో సబ్కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్. ఓకే, సో ఈ యొక్క ఇంపార్టెన్స్ని మనం అర్థం చేసుకుంటూ ఒక కలెక్టివ్ గోల్స్ ద్వారా, కలెక్టివ్ ఎఫర్ట్స్ ద్వారా మనకు ఏదైతే అంబిషియస్ గోల్ ఉందో దాన్ని సాధించేటువంటి అడుగులు మనం వేయాలి. ఓకే, ఫర్ దట్ వీ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క విజన్ని మనం సక్సెస్ చేసుకోవాలనుకుంటే, ఓకే, ఇండియా హ్యాస్ టు వర్క్ రిలెంట్లెస్లీ టు బ్రింగ్ అవుట్ ద గ్లోబల్ పొజిషన్. ఖచ్చితంగా మనం డెవలప్డ్ నేషన్ కింద ఎదగాలనుకున్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా మన ఎఫర్ట్స్ ఎట్లా ఉండాలి, సో వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద సస్టైనబిలిటీ అండ్ ఆల్సో ఇంక్లూజివ్నెస్ ఇన్ ద డెవలప్మెంట్. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు అచీవ్ దిస్ వికసిత్ భారత్ బై ద ఇయర్ ఆఫ్ 2047. ఖచ్చితంగా మన డెవలప్మెంట్ అనేది ఇట్ షుడ్ ఏబుల్ టు హోల్డ్ సస్టైనబిలిటీ యాజ్ వెల్ యాజ్ ద ఇంక్లూజివ్నెస్. సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది ఇండియా యొక్క స్టాండ్గా ఉండాలి. దట్ విల్ బి ద ఫైనల్ టార్గెట్ ఆఫ్ ఇండియా బై ద ఇయర్ ఆఫ్ 2047. ఖచ్చితంగా డెవలప్డ్ నేషన్ కింద ఎదగాలనుకుంటే ఇవన్నీ ప్రిన్సిపల్స్ కూడా మనం ఫాలో అయ్యి తీరాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం 3 to 4 లైన్స్లో బ్రీఫ్గా మనం వీ కెన్ ఏబుల్ టు అడ్రస్ ద కన్క్లూజన్. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ యొక్క వీడియోస్ని కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.